పిల్లలు ప్రైజ్ ద లార్డ్ వెల్కమ్ టు ఆర్ ఆఫ్ గ్రేస్ నేను గ్రేస్ ఆంటీ బాగున్నారా పిల్లలు మనమందరం క్రిస్మస్ సీజన్ లోకి ప్రవేశించాం కదా అందరూ చాలా బిజీగా ఉంటారు అనేక ఈవెంట్స్ లో పాల్గొంటూ కొత్త కొత్త పాటలు యాక్షన్ సాంగ్స్ నేర్చుకుంటూ ఉంటారు కదా మరి మన యేసయ్య పుట్టుకను గురించి ఇవాల్ట నుంచి నేను చెప్తాను సరేనా శ్రద్ధగా వినండి పిల్లలు గలిలయలో నజరేతు అనే ఒక ఊరు ఉంది అందులో ఒక కన్యక ఉంది కన్యక అంటే పెళ్ళి కాని అమ్మాయి అని అర్థం ఆమె పేరు మరియా ఇంగ్లీష్లో అయితే మేరీ అంటారు ఆమె చాలా భక్తిపరురాలు పరిశుద్ధంగా జీవించినటువంటి అమ్మాయి ఆమెకు యోసేపు అనే ఒక వ్యక్తితో ప్రధానము జరిగింది ప్రధానము అంటే ఏమిటంటే ఆమెకు యోసేపు అనే వ్యక్తితో వివాహము నిశ్చయమైందన్నమాట ఒకరోజు మరియా తన ఇంటిలో ఉన్నది అప్పుడు సడన్గా అకస్మాత్తుగా ఒక దూత ఆమె గదిలోనికి వచ్చాడు ఆ దూత పేరు గాబ్రియేలు అతడు దేవుని చేత పంపబడ్డాడనమాట ఆ దూత సడన్గా అలా వచ్చేసరికి మరియకు చాలా భయం వేసింది దూత అంటే బ్రైట్గా తెల్లగా ప్రత్యేకంగా ఉంటాడు కదా అందుకే ఆమె భయపడింది ఆ దూత మరియను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము ప్రభువు నీకు తోడయున్నాడు అని చెప్పాడు అప్పుడు మరియా మనసులో తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుంటూ ఉంది అప్పుడు ఆ దూత మరియా భయపడకుము నీవు దేవుని వలన కృప పొందితివి నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు ఆయన గొప్పవాడై సర్వోన్నతని కుమారుడనబడును ప్రభు అయిన దేవుడు తన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును ఆయన రాజ్యము అంతములేనిదై ఉండును అని ఆమెతో చెప్పాడు అప్పుడు మరియా భయపడింది ఎందుకంటే ఆమె ఒక పురుషునికి ప్రధానం చేయబడింది కానీ ఇంకా వివాహం జరగలేదు అలాంటప్పుడు తాను గర్భవతి ఎలా అవుతుంది అదే విషయం ఆమె దూతతో అన్నది నేను పురుషుని ఎరుగని దానిని ఇదేలాగ జరుగును అని అన్నప్పుడు దూత ఆమెతో పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక నీకు పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును అంతేకాదు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు అంటే ముసలితనమందు ఒక కుమారుని గర్భము ధరించినది దేవుడు చెప్పే ఏ మాట అయినా నిరర్థకం కానేరదు అని ఆమెతో చెప్పాడు అప్పుడు మరియకు కొంచెం ధైర్యం వచ్చింది అంతేకాదు ఆ దేవాది దేవుడు తన గర్భంలోనికి వస్తాడంటే ఎవరికైనా చాలా గొప్ప ఆశీర్వాదం కదా కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని ఎన్నో సంవత్సరాల క్రితమే యెషయా ప్రవక్త ప్రవచించాడు కనుక అనేక మంది కన్యకలు ఇలాంటి అవకాశం తమకు దొరికితే బాగుండును అని అనుకుంటూ ఉన్నారు మరియ కూడా అలాంటి వాళ్లలో ఉంది కనుక ఆమె ఎంతో వినయ విధేయతలతో ఏమనిందంటే ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అన్నది అప్పుడు ఆ దూత ఆమె వద్ద నుంచి వెళ్ళిపోయాడు పిల్లలు మరియా చాలా ధైర్యంగా దేవుని యొక్క ఆలోచనను అంగీకరించింది ఎందుకంటే పెళ్ళి కాకుండా ఒక కన్యక గర్భం ధరిస్తే సమాజం ఒప్పుకోదు అందరూ ఆమెను విమర్శిస్తారు అవమానిస్తారు వ్యభిచారం చేసిందేమోనని రాళ్లతో కొట్టి చంపివేస్తారు ఇవన్నీ తెలిసి కూడా మరియా ఒప్పుకుంది ఎందుకంటే ఆమె దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి కనుక దేవునికి విధేయత చూపింది ఆమె దీనత్వంలో దేవుడు కూడా మెచ్చుకున్నాడు అందుకే ఈ లోకానికి యేసయ్య రావడానికి ఆమెను ఒక మంచి సాధనంగా ఏర్పాటు
చేసుకున్నాడు. ఆమె ధన్యురాలైనటువంటి స్త్రీ. పిల్లలు, మరియకు యోసేపు అనే వ్యక్తితో ప్రధానం జరిగింది కదా, అతడే ఈ యోసేపు. అతడు దావీదు వంశమునకు చెందినవాడు. అయితే మరియ గర్భం ధరించిందని తెలియగానే అతడు చాలా బాధపడ్డాడు. తాను ఆమెను చేర్చుకొనక ముందే ఆమె గర్భం దాల్చిందంటే ఆమె వ్యభిచారం చేసిందేమో అని అతడు అనుమానపడ్డాడు. ఆమె చాలా మంచి అమ్మాయి అని అనుకున్నానే, ఇదేంటి ఇలా జరిగింది అని అతడు చాలా వ్యసనపడ్డాడు. మనసులో చాలా దిగులు చెందాడనమాట. అయితే అతడు చాలా నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, కనుక ఆమెను అవమానపరచదలుచుకోలేదు. కాబట్టి రహస్యంగా ఆమెను వదిలివేయాలని అనుకున్నాడు. ఆ విధంగా అతడు ఆలోచించుకుంటూ పడుకుని నిద్రపోయాడు. అప్పుడు అతనికి కలలో ప్రభువు దూత ప్రత్యక్షమయ్యాడు. ఆ దూత యోసేపుతో ఏం చెప్పాడంటే, దావీదు కుమారుడమైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడవద్దు. ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు అని చెప్పాడు. ఇదంతా కూడా ప్రవక్త అయిన యెషయా చెప్పిన ప్రవచనం ప్రకారం జరుగుతున్నది. యేసు అనే మాటకు రక్షకుడు అని అర్థం. యోసేపు నిద్ర మేలుకొన్నాడు. యెషయా యొక్క ప్రవచనం ప్రకారము తాను దావీదు వంశమునకు చెందినవాడు కదా, కనుక అతడు దేవుని నమ్మాడు. మరియను తన భార్యగా చేర్చుకున్నాడు. ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారమే తాను మరియను తన భార్యగా చేర్చుకున్నాడు. చూసారా పిల్లలు, మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మాటకు విధేయత చూపినట్లయితే దేవుడు మన ద్వారా ఎన్నో గొప్ప కార్యములను చేస్తాడు. మరియ జీవితంలో కూడా అలాగే చేశాడు కదా. మరి నీవు నేను కూడా అలా ఉండడానికి ప్రయత్నిద్దాం. దేవుని యొక్క గొప్ప సాధనములుగా ఉండడానికి దేవుడు మనకు కృపనిచ్చునుగాక. ఓకే పిల్లలు, ఒక మంచి కంఠత వాక్యం నేర్చుకుందాం. యెషయా గ్రంథము 7:14 ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. తప్పకుండా ఈ కంఠత వాక్యము నేర్చుకుంటారు కదూ. సరే పిల్లలు, మరి మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, మరి ఒక క్రిస్మస్ సీజన్లోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మరియ వలె, యోసేపు వలె మేము కూడా భయభక్తులు, విధేయత కలిగి మీకు గొప్ప సాక్షులుగా ఉండుటకు మాకు సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకే పిల్లలు, మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. బాయ్. Said you'll have a baby to bring good news. The baby.